హాయ్ హలో అందరికీ నమస్కారం అండి లాస్ట్ వీడియో చూశారు కదండి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయో సో అందులో ఎవరి గురించి అయితే మనం పెట్టామో తను మెసేజ్ చేశారండి మన గ్రూప్లో అది అంతవరకు రీచ్ అయింది అంటే కన్నా చూద్దాం ఇంకా ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది ఆమె చెప్పడం ఏమి అంటే యు ఆర్ నాట్ యు ఆర్ నాట్ అథరైజ్డ్ టు పోస్ట్ మై వీడియో విత్ విత్ ఇన్ యువర్ వీడియో ప్లీజ్ టేక్ ఇట్ డౌన్ బిఫోర్ ఐ రిపోర్ట్ ఇట్టు సో వియామ్ వియా థ్యాంక్ యూ సో ఆమె అంటుంది డిలీట్ చేయమని చెప్పేసి నేను డిలీట్ చేయను అండి మీరు చెప్పినా ఎవరు చెప్పినా కానీ డిలీట్ చేయను దీనికి ఆన్సర్ అనేది రావాలి ఎందుకంటే ఒక్కరైనా వంద మంది అయినా మోసం మోసమే అవుతుంది సో తనకొకటి తనకొకటి ట్రాన్సాక్షన్స్ వచ్చి ప్రతి ఒక్కరికి ట్రాన్సాక్షన్ ఇవ్వకపోతే అది రాంగే అవుతుంది అండి అది నేనున్నా కానీ ఎవరున్నా కానీ అది ఎటువంటి మేబీ ఛానల్ డిలీట్ చేసినా ఏది డిలీట్ చేసినా ఐ డోంట్ కేర్ అండి నో ప్రాబ్లం నేను ఏదో యూట్యూబర్ని కాదు నాకు అవసరం లేదు కూడా ఇది సో నో ప్రాబ్లం అండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడే మన సబ్స్క్రైబర్ ఇంకొకరు చాట్ చాట్ కూడా చేశారండి ఇష్టం లేకుంటే ఐమ్ వెరీ సారీ అండి బట్ ఇదందరికీ తెలియాలి కాబట్టి సో ఈమెకి కరణ్ గార్ తెలుసంట కరణ్ గార్ దుబాయ్లో ఉంటారంట ఈమెకి ఎన్నిసార్లు కలిశారంట ఆమె చేసేటవన్నీ కరణ్ గారికి తెలుసంట మరి ఇన్ని చేస్తున్నప్పుడు వాట్ సర్ వాట్ కరణ్ సార్ ఈజ్ డూయింగ్ ఐ డోంట్ నో ఇది ఎంతవరకు పోతుందో ఎక్కడికి పోతుందో అనేది ఎవరికీ తెలియదు సో కాబట్టి సో ప్లీజ్ కరెంట్ సార్ రెస్పాండ్ ఆన్ దిస్ అండ్ సో డూ ద క్లారిఫికేషన్ డూ గివ్ గివ్ దూ గివ్ ద క్లారిఫికేషన్ ఫర్ అస్ సో ఇంకోటి చూసుకుందామండి ఈ విధంగా చూసుకుంటే ఇంకొక సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్ సో అతను కూడా చాలా థ్యాంక్ యూ అండి ఈ యొక్క లింక్ ద్వారా ఈ యొక్క లింక్ ద్వారా ఇన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయండి ఈసీఎన్కి సో ఇవన్నీ ట్రోన్ స్కాన్లోకి మీరు ట్రోన్ స్కాన్లోకి మీరు చూసుకుంటే గన ఇక్కడ ట్రోన్ స్కాన్లో మెరుగైన చూస్తే కన్నా ఇవన్నీ ఇవన్నీ కూడా మీకు బయటపడతాయండి అంటే ఏమేమి ఎంత ట్రాన్సాక్షన్ చేస్తున్నారు ఎంత బిలాక్స్కి పంపిస్తూ ఉన్నారు ట్రోన్ ట్రాన్సాక్షన్ ద్వారా అని చెప్పేసి మీకు అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి సో ఇంతకంటే ప్రూఫ్స్ మనకు అవసరం లేదు కొంతమందికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు మిగతా వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి సో కాబట్టి దీన్ని ఎలాగైనా సరే ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయండి ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేసేసి మీ అప్లైనర్స్కి తెలియాలి వాళ్ళ నుంచి ఇమ్మోటల్స్ తెలియాలి ఇమ్మోటల్స్ నుంచి సార్కి తెలియాలి ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనము అది రాంగ్ అయినా రైట్ అయినా ఓకే అండి వీల్ యాక్సెప్ట్ ఇట్ బట్ వీ నీడ్ క్లారిఫికేషన్ అంతే అండ్ ఇంకోటి వచ్చేసి కొన్ని కంట్రీస్కి అని చెప్పేసి అలౌ చేస్తున్నారు కొన్ని కొన్ని కంట్రీస్కి అలౌ చేయరు అని చెప్పేసి ఇప్పుడే మన చాట్ బాక్స్లో కూడా చూడండి అంటే కామెంట్ బాక్స్లో కూడా చూడండి ఒకతను సౌత్ ఆఫ్రికా నుంచి కూడా సౌత్ ఆఫ్రికా నుంచి కూడా అక్కడే రిజిస్టర్ అయ్యారంట కానీ తనకు కూడా ట్రోన్ టీఆర్ఎక్స్ అనేది క్లారిఫికేషన్ లేదని చెప్తా ఉన్నారు అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడే ఇంకొక 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 సబ్స్క్రైబర్ కూడా మనకి ఇది ఒకటి ఫార్వర్డ్ చేశారండి ఒకటి ఒకటి ఫార్వర్డ్ చేశారు అదేంటి అనేది ఇప్పుడే చూపిస్తాను చూడండి నేను ఇది చూడండి కరణ్ ద్వివేది గారు ఇదైతే ఇప్పుడు ఎవరికో ఒక్కరికే అలా జనరేట్ అవుతుందంట అంటే టీఆర్ఎక్స్ అనుకోకుండా జనరేట్ అవుతుందండి అది ఎలా పాసిబుల్ అండి అనుకోకుండా ఒక్కరికి రావడం ఏంటండి అది తను అంత ఒక ఒకరికి అయితే అంత స్లోగా అంత హ్యాపీగా ఆమె ఎలా ట్రాన్సాక్షన్ చేసుకోగలదు ఓకే అలా అలా సడన్గా వస్తే కింద అసలు వీడియో ఎందుకు చేస్తుంది ఆమె అసలు తెలియాలి కదా మనకి ఇవన్నీ సో దీన్ని బట్టి ఈ ఈ ఈ పోస్ట్ కూడా చూడండి సో వాళ్ళు అనుకోకుండా సో వీఆర్ వర్కింగ్ అని అంటే మేము పనిచేస్తున్నాం దాని మీద అది ఎలా జనరేట్ అయ్యిందో ఏమో తెలియదు అని చెప్పేసి ఎంతెందో మాట్లాడుతున్నారండి సో కాబట్టి ఇంతకు వాళ్ళకైతే తెలిసింది వాళ్ళు ఏం ఆన్సర్స్ ఇస్తారో అనేది చూద్దామండి సో వేటెన్సీ కానీ ఎవరు పానిక్ అవసరం లేదు ప్యానిక్ అవసరం అవ్వాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి కంక్లూజన్ ఇప్పుడు ఇది ఎందు ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే అండి ప్రతి ఒక్కరికి తెలిసి దాని తర్వాత తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియాలి అందరికీ జస్టిస్ జరగాలని చెప్పి చేస్తున్నాం తప్ప ఎవరిని ప్యానిక్ స్టేజ్లోకి తీసుకొని పోవాలి ఈ కంపెనీ ఎత్తే చేయాలి నాకేమో ఎవరు కూడా శత్రువులు కాదండి మీకు అందరికీ ఇన్ని రోజులు నేను మంచి చెప్పుకుంటూనే వస్తున్నాను ఇంకా కంపెనీ ఉంటుంది ఉండాలి కూడా మనం అందరం హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఉండాలని చెప్పేసి నేను ఇవన్నీ చేస్తున్నాను తప్ప వేరే విషయం కాదండి సో తను ఎన్ని మెసేజ్లైనా పెట్టని ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వని ఈవెన్ యూట్యూబ్ ఛానల్ పైన ఐ డోంట్ కేర్ అండి బట్ ద థింగ్ ఇస్ అందరికీ జస్టిస్ జరగాలని చెప్పేసి నేను ఇవన్నీ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి